వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకోసం నేను మసాలా చాయ్ పెట్టి చూపిస్తానండి. దాంట్లో ఏం వేస్తానో అనేది మీరు ఒకసారి చూసి మీరు కూడా ఆ విధంగా పెట్టుకొని మసాలా చాయ్ని తాగండి. మొదట గిన్నె పెట్టుకున్నాం అండి. గిన్నెలో కొద్ది మిల్క్ పోసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. టూ కప్స్ చాయ్ అండి ఇవి, ఇద్దరు మనుషులకి సరిపోయే చాయ్. అయితే ఇప్పుడు రెండు మూడు టీ స్పూన్ల ఇగో ఈ టీ స్పూన్తో మూడు స్పూన్లు, ఒకటి రెండు దాంట్లో అల్లం, చూసారా అల్లం పీస్ కొంచెం వేసాను. అల్లం అరుగుదలకి చాలా మంచిదండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం వాడటం వల్ల చాలా మంచిదని ఇదిగోండి ఈ పలావాకులు అండి. ఈ పలావాకుల్ని రెండు వేస్తున్నాను. ఈ పలావాకుల వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి. చాలామందికి పెద్దవాళ్ళకు కూడా ఈ విధంగా మనం వేసి చాయ్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. పలావాకులు వేసుకోవటం వల్ల చాలా మంచిది. ఇదిగోండి కొంచెం చెక్క వేసాను. ఇప్పుడు మిరియాలు, ఇదిగోండి మిరియాలు కొంచెం వేద్దాం పొడి. టీని రెండు నిమిషాలు మరగనిచ్చామండి. ఈ విధంగా టీ మరుగుతుంది. ఇప్పుడు మనం ఈ టీలో బెల్లం వేసుకుందామండి. షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు కాబట్టి మనం బెల్లం యూజ్ చేసుకుందాం దీంట్లో. ఈ విధంగా మీరు కూడా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని రోజు కూడా మసాలా చాయ్ని పెట్టుకొని మార్నింగ్ టీ ప్రీలు సేవించండి. ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు కొంతమంది, ఆరోగ్యానికి మంచిదే అని కొంతమంది అంటారు. ఏది ఏమైనా మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా మంచివండి. దీంట్లో వేసిన అల్లము తర్వాత మిరియాల పొడి ఇవన్నీ మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్లుగా చేస్తుంది ఈ టీ మనం తాగినట్లయితే. దీంట్లో పలావాకు వేసాం కాబట్టి మజిల్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి మజిల్స్ పెయిన్ తగ్గుతుంది. తర్వాత మన మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి ఈ లీవ్స్ వల్ల. మన పెద్దవాళ్ళకు కూడా ఈ టీని మనం ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మన ఆడపడుచులు మార్నింగ్ లేచి ఇలా మసాలా చాయ్ పెట్టుకొని తాగినట్లయితే మన పనుల్లో మనం రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా మన పనులు మనం చేసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఒకలాంటి బూస్టింగ్ లాగైతే ఈ ఉంటుంది ఈ చాయ్. ఒక కప్పు తాగేవాళ్ళు రెండు కప్పులు తాగుతారు, రెండు కప్పులు తాగేవాళ్ళు మూడు కప్పులు తాగుతారండి ఈ టీ తాగుతూ. ఒక కప్పుతో మాత్రం టీ తాగటం అయితే మాత్రం ఆపరండి. నేనైతే మాత్రం రోజుకు మూడు కప్పులు చాయ్ తాగుతూ ఉంటాను. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఇదిగోండి చాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చాయ్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, మన చాయ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా మార్నింగ్ లెక్సి మన ఆడపడుచులు ఈ విధంగా చక్కగా ఈ టీని తాగండి. మీ హస్బెండ్కి ఇవ్వండి, మీ ఇంట్లో మీ అత్తమామలు మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ టీని ఇవ్వండి. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు మజిల్ పెయిన్స్ వాటి నుంచి రిలీఫ్ని అయితే ఇస్తుందండి. కాబట్టి ఈ టీని ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా పెట్టుకొని తాగండి. సరేనండి, అయితే నేనైతే మాత్రం ఒక కప్పు తాగేస్తాను.
ఈ కప్పు ఏంటండి, ఈ కప్పు కూడా నేనే తాగుతాను అన్నట్లుగా ఉంటుంది. రోజుకు 3 కప్పులు అయితే అసలు వెంట వెంటనే తాగాలి అనిపించే టీ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి మీరు, ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఈ టీ ఎంత బాగుంటుంది అని. బెల్లం వేసి చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. షుగర్ టేస్టు మంచిది కాదు షుగర్ అని కదా మనం బెల్లం వేసుకుంటున్నాము కాబట్టి, బెల్లం వేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ చాయ్ తాగటం వల్ల, ఈ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయని నేను చెప్తున్నాను. రోజు ఈ విధంగా మీరు ఛాయ్ని పెట్టుకొని తాగండి ఆడపడుచులు. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసి నాకు చెప్పండి మీరు ఎవరు చూస్తున్నారో ఏంటో నాకు తెలియాలి కాబట్టి ప్లీజ్ లైక్ మై ఛానల్. ఓకేనా?